తల్లికి వందనం అంటూ తల్లికి పంగనామాలు పెడుతుంది ఈ ప్రభుత్వం. తల్లి నోట్లో సున్నం కొట్టారు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు గారికి సుకన్య సంజనాతోటి పురుషత్తు లేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు వస్తుంటాడు అనమాట. ఏది క్యామెడియన్ వచ్చినట్టుగా, సినిమాలో క్యామెడియన్ బ్రహ్మానందం వచ్చినట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఈ అయ్యగారు జీవో చదువుతున్నాడు. 1500 అంటాడు, తర్వాత 30,000 అంటాడు. 1500కి 30,000కి కూడా తేడా తెలియని యదవైతేయుడు. ఇంకా తర్వాత ఇంకోటి కూడా చెప్తానండి, తల్లికి వందంలో చిల్డ్రన్ అని రాశారా, చిల్డ్రన్ ఆకి తేడా తెలియనాడు. మాట్లాడుతుంటే జనం పిచ్చోళ్ళరాయ్యా, వింటున్నారా, చెవులో పువ్వు పెట్టుకున్నారా, క్యాలిఫ్లవర్ క్యాబేజీ పెట్టాలనుకుంటున్నావారా నువ్వు? ఇంకోటి చెప్తున్నా నేను, అరే బురే అంటలో తప్పులేదు, నీకు తెలియదు, అన్నిటికీ నాకు తెలియదు అనేవాడివి. పోలవరం గురించి అమ్మా దాని గురించి నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు అంటావు నువ్వు. అలాంటి వాడికి నువ్వు అసలు నీకు దానికి సంబంధం ఏంటి, అమ్మఒడికి నీకు సంబంధం ఏంటి? గవర్నమెంట్ వచ్చిన రోజులు నెల 33 రోజులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 6 ఐదుటికి సంతకాలు చేసేసాడు. మిగిలిన మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకొని జనవరిలో వేయాల్సింది. నీ అయ్యా ఆడే మీ బాస్ తాడేపల్లి బాస్ జగన్ గారు తిట్టంలే బాస్ గారు ఆడ పెట్టుకొని బటన్ నొక్కి వదిలేశాడు. పోయినసారి ఏం చేశారా మీరు? ఇప్పుడు రైతు రుణ మాఫీ అని పెట్టాం కదా, రైతు రుణ మాఫీలో 4వ విడత వేయాల్సి ఉంది, దాన్ని రెడీ చేసి పెట్టారు. ఆ డబ్బులు నువ్వు ఎందుకు వేయలేదు? అది నువ్వు రివ్యూ చేసుకున్నావా? ఎప్పుడు మీరు చెబుతుంది 2000 పొందుంది అబ్బా, ఎలక్షన్ టైంలో రెడీ చేసి పెట్టాడు, వేయలేదు కదా మీరు. మరి దాని గురించి మాట్లాడవారా? దాని గురించి మాట్లాడే ఎందుకనే? చంద్రబాబు చేయలేదు అంటున్నారు, వాళ్ళు చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు. ఆల్రెడీ పిన్ చేసి ఆ డబ్బులు వేరే దానికి వాడుకున్నావు, ఎస్సీ ఎస్టీ నిధులు వాడుకున్నావు, పంచాయతీ నిధులు వాడుకున్నావు. నువ్వు చేసింది ఏంటో నువ్వు చెప్పరా బాబు? పక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది, పక్కడు పక్కలు ఎవరు పడుకున్నారు, ఇవన్నీ చెప్తావా నువ్వు? అవసరమారా నీకు? నువ్వు కనీసం నువ్వు ఖచ్చితంగా చెప్పాలంటే సత్యం పల్లెటూరు పిడుగురాళ్ళ మెయిన్ హైవేలో 4-వే రోడ్డు శాంక్షన్ అయితే దాన్ని రివర్స్ చేసి రోడ్డు వేయకుండా బీఓటీ పద్ధతితో కానీ ఇంకో పద్ధతితో కానీ వేయలేదు నువ్వు. అసలు నీ సత్యనపల్లి నియోజకవర్గంలో నీకు వచ్చిన ఓట్లేండి, నువ్వు చేసిన పాపాలేండి, అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా రాంబాబు? నీకు మంచి గట్టిగా పోటీ వేసేవాడు ఉంటే కానీ మాటేనా నువ్వు? నువ్వు ఏదో ఇక్కడ కూర్చున్నాను చంద్రబాబు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర నా ఫైల్స్ అన్నీ తాడేపల్లి కొంపలో ఉండే అందరు మినిస్టర్లు ఆడే ఉండే, ఒక్కోడు నోరు సైలెంట్ ఎందుకైంది? ఇప్పుడు కొత్త బెట్టబదలుచుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అదేంది ప్రజాదర్బార్ నువ్వు 5 సంవత్సరాల నుంచి ప్రజాదర్బార్ పెట్టండి, ఇవాళ గుర్తుకొచ్చిందా? ఓడిపోతే నీ 11 మంది టీం తోటి వచ్చిందా, గుర్తుకొచ్చిందా? ప్రజల సమస్యల్లో ఉన్నారు, అందుకనే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నాను అంటున్న జగన్ మాటలను, జగన్మోహన్ రెడ్డి మాటలను ఎలా చూడొచ్చుంటారు? ఏముంది, 5 సంవత్సరాలు మనసు హ్యాపీగా నిద్రపోయాం, జైలుకు పోవాల్సింది, నేను ఇక్కడ జైలు గోళ్ళ కట్టుకొని తాడేపల్లిలో ఉంటున్నాను అని చెప్పాడు. తర్వాత ఇక్కడ ఓడిపోయిన తర్వాత సప్పున ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయకపోతే ఎమ్మెల్యే పదవి రద్దు అయిపోద్ది అందుకని చెప్పేసి చేయగానే ఇక అక్కడికి వెళ్ళాడు. కడప కడప వెళ్ళిపోయాడు. అక్కడ జనం చెప్పులు రాళ్ళతో దాడి చేయడానికి రెడీ అయ్యారు. అది వాళ్ళ కార్యకర్తలే, వేరే వాళ్ళు కాదు. టీడీపీ కార్యకర్తలు వస్తే వాళ్ళు ఆ పనులు చేయరు, ఆ చేయకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వద్దు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు అర్జీలు తీసుకొచ్చినప్పుడు మరి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు? మరి నిద్రపోయామండి, పబ్జి ఆడుకున్నాం, ఇసుక మీద వచ్చాయి, లేకపోతే మట్టి మీద వచ్చాయి, మైనింగ్స్ మీద వచ్చాయి, ఎర్రసందనం మీద వచ్చాయి, గంజాయి మీద వచ్చాయి. గంజాయి కాల్ చేసినందుకే ఆయన గౌతమ్ సవాంగ్ గారిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం మీరు చూశారు. ఆ తర్వాత తెలంగాణలో నుంచి మద్యం పట్టుకున్నప్పుడు ఆ మద్యం సీసాలు బాగులు కొట్టినాయి కానీ ఇప్పుడు దాకా అమ్ముకున్నావు నువ్వు, అమ్ముకున్నావా లేదా? అమ్ముకున్నావు. అయ్యింది తెలంగాణ స్టిక్కరు, ఆంధ్ర స్టిక్కర్ గ్రీను, తెలంగాణ స్టిక్కరు పింక్, ఆ పింక్ కలర్ నువ్వు అమ్ముకున్నావు లేదా? మద్యం మీద వచ్చినాయి అన్నీ దాచుకున్నావు. ఆ తర్వాత నిన్న నా బొమ్మ చూపించండి, మీరు ఖర్చు పెట్టండి అన్నావు. ఆ తర్వాత వీళ్ళు బొమ్మ చూపించారు, ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఖర్చు పెట్టారు, ఆయన గడి దోసుకున్న వాళ్ళందరూ ఖర్చు పెట్టారు. అసలు ఇసుక విధానం నువ్వు 6 నెలలు ఆపావు, ఇది 4 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది. 33 రోజులు చేసిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా మ్యాజిక్ స్టిక్ ఉందా? ఇట కొట్టంగానే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మారిపోవడానికి దా కనీసం 6 నెలలు టైం పడుతుంది. కూడ తీసుకోవాలా, ఆర్థిక పరిస్థితి చూసుకోవాలా, ఆర్థిక వనరులు చూసుకోవాలా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏమి లేకుండా ఈ అంబటి రాంబాబు పేరుని నాని ఇట్లాంటి
చెత్త బ్యాచ్. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎల్ఎల్బి చేశాను అంటాడు ఎంబాటి రాంబాబు, అడిగా కాపీ కూడా రాశాడో తెలియదు. ఇక ఇవన్నీ మామూలే. అమ్మ ఒళ్ళో ఈయన చేసింది ఏందా అంటే చిల్డ్రన్కి, చిల్డ్రన్స్ కూడా తేడా తెలియని వాళ్ళు ఏం మాట్లాడలేదు. గార్డియన్ ఆర్ చిల్డ్రన్స్, గార్డియన్ ఆర్ మదర్, అదర్వైజ్ తర్వాత చిల్డ్రన్స్ అని పెట్టాడు 15,000. చిల్డ్రన్స్కి చిల్డ్రన్కి తేడా తెలియనా ఏదో అన్నాడు. ఇదంతా మేమే పెట్టాం కదా అన్నాడు. మీ భారతి గారిని అడగండి, ముందేమన్నారు 15,000 ఇస్తాం, తర్వాత ఒక్కళ్ళకి ఇస్తాను. నేనైతే ఒకటే చెప్తున్నాను, నా ఒపీనియన్ అయితే ఏం లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తల్లికి ఇవ్వాల్సిందే ఏదైనా పరిస్థితుల్లో. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 8 మంది పుట్టారు, కుదరదు. ఒకే కానుపులో 2 పుట్టుంటే, 2 కానుపుల్లో 4 పుట్టుంటే 4 చేయడం సమంజసం, అది కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు దులాన్ అంటే ఇక్కడ అంబటి రాంబాబు ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు కదా, ఇద్దరు పిల్లలకు రావాలని. అమ్మటి అంబటి రాంబాబు కాదు, ఎవరో మన గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్య, ఇద్దరు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకు రావాలంటే మొగుడిని 2 పెళ్లి చేసుకోమంటాడా ఈ చంద్రబాబు నాయుడు అంటూ 2 ఒక వ్యాఖ్య చేసేసాడు గుడివాడ అమర్నాథ్. బాయ్ నీకు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తారు. గుడివాడ అమర్నాథ్కి గుడ్డు పగిలింది. నిన్న ఎవరో ఫ్లెక్స్ పెట్టి గుడ్లు కొడతా ఉన్నారు చూశాను నేను. అసలు ఆయనకి అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఐటీ శాఖ మంత్రి అంట, ఏం తెచ్చాడు మా అప్పుడప్పుడు తాండా, ఏ ఎంఈఓలే చెప్తారు కదా, మా మామిడి తాండ్రా, లేకపోతే ఇంకోటి ఏదో అల్లం వెల్లుల్లి పేస్తు ఈ మాట్లాడే ఐటీ శాఖ మంత్రి అవసరమా మనకి అలాంటి వాడు? కానీ ఒక ఐటీ కంపెనీ తెచ్చావా చెప్పయా, చెప్పు నీ విధానాలు ఏందో చెప్పు. ఏదో చెప్పాలి కాబట్టి, రోడ్డు మీదకి రావాలి కాబట్టి, బురద జల్లాలి కాబట్టి వస్తున్నారు, తప్పితే ఏం లేదు. ప్రజలతో కలిసి ప్రజాయుద్ధం చేస్తాను నేను అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కావునబ్బా ఏముంది, మన నువ్వు డూప్లికేట్ వేపించుకున్నావు చెప్పులు రాళ్ళు. నేను చెప్పే కదా చెప్పులు రాళ్ళు వేపించుకుంటావు, నువ్వు సింపతి కోసం ఏదైనా చేస్తావు. నీ ఐపాక్ టీం ఉంది, వాళ్ళు ఏదో ఇప్పటికి కూడా ఐపాక్ టీము రోజు కూడా చేస్తుంది. ఒకడు ఏదో అంటాడు బీఓటీ పద్ధతి ప్రకారం రోడ్లు వేపిస్తున్నారు, ప్రజల మీద భారం పడింది. వాళ్ళు రోడ్లే సరిగ్గా లేదు, చచ్చిపోతాడు బాబాడు, పోతే డబ్బులే కదా పోయేది, ఇవాళ కాదు రేపు సంపాదించుకుంటాడు, అది వేరే విషయం. ఆ రోడ్లో అర్ధరాత్రి పూట నీ కనపడక గుంటలో పడి చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? అటు పెళ్ళం పిల్లల్ని. ఇవన్నీ గడిచిన 4 రోజులుగా మరి విజయసాయి రెడ్డి మీద వస్తున్న ఒక రకమైన దాన్ని ఏమంటారు ప్రచారాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఇది వాస్తవం అనుకోవచ్చు అంటారా? 100% కరెక్టే. కాకపోతే ఆయన చెప్పిన రోజు ఈ అమ్మగారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినట్టయితే సరిపోయేది. 4 రోజుల తర్వాత మొత్తం సెటిల్ చేసుకొని నాకింత నీకింత, నువ్వు 200 ఎకరాలు నువ్వు తీసుకున్నావు, 400 నాకు ఇంత బెనిఫిట్ చేసావు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో కొత్త పేరు వచ్చింది బయటికి. నా మొగుడుతో కాదు కాపురం చేస్తున్నాను. మహిళ గురించి అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదంట. ఆమె చెప్పింది ఆమె నోటితోటి, మేము చెప్పేది ఏంది, మేము చెప్పామా? పెళ్లి చేసుకున్నాం అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, ఇద్దరు కమల పిల్లలు పుట్టిన మాట వాస్తవం, ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాను అంటుంది కదా ఈ సురేష్ రెడ్డి ఎవరు పెళ్లి చే. అరే నువ్వు ముందు అడిగి ఇలాగ లేకుండా ఏదో నువ్వేమన్నా అనపడ అంటే మీకు అర్థం కాదేమో, చదువుకోలేదా నువ్వు? నువ్వు గజిటెడ్ ఆఫీసర్వి, తెలీదా నీకు విడాకులు తీసుకోవాలని? ఏదో ఊళ్ళో పెద్దలు పంచాయతీలు ఏదో రాసేస్తే సరిపోతుందా? సరిపోయే గాడికి మేము కూడా రాసుకుంటాం కదా, మేము కూడా 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా, తప్పేముంది అందులో? సరే ఇదంతా కాదు, అసలు నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, దీని మీద పరువు నష్టం దావా చేస్తాను, ముఖ్యంగా పత్రికలు నా మీద విష ప్రచారం చేస్తున్నాయి అంటూ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? విజయసాయి రెడ్డి ఏమైనా మాట్లాడతాడండి, ఎందుకంటే 200 ఎకరాలు విశాఖపట్నంలో భూ కబ్జాలు చేసిన వ్యక్తి ఆయన, అది కూడా మెయిన్ సెంటర్లో. వాళ్ళు పడగొట్టిన షెల్టర్లు కానీ రిసోర్ట్స్ కానీ ఇవన్నీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, కళ్ళకి కనపడదు కదా. విశాఖపట్నంలో నువ్వు మంచి చేసి ఉంటే నువ్వు ఒక సీటు కూడా వచ్చేదా? రాదు కదా, మంచి 100% మెజారిటీలో ఓడిపోతావా నువ్వు? ఓడిపోవు కదా, మరేంటి చెప్పు. మరి ఆ విశాఖపట్నం చేసిన ఘోర అన్యాయం ఏంటి తెలియదా నీకు? నీ దరిద్రం, నువ్వు చేసుకున్న దరిద్రం అది. నాకు డబ్బే కావాలి ముఖ్యం అన్నావు, ప్రజల సంక్షేమం ఎడిపోతే నాకెందుకు? నేను ఏదో 4 పథకాలు ఇచ్చేసాను, దుమ్ము దులుపుకున్నాను అనే విధంగానే నువ్వు ఇచ్చేసావు. అక్కడ హైక్ చేయడానికి, అది రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి విశాఖపట్నం రాజధానికి వస్తుంది అని చెప్పావు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు నువ్వు వ్యతిరేకించావు, ఈరోజు ఎందుకని వ్యతిరేకించట్లేదు? సగం 90% నేను కంప్లీట్ చేశానంటావు, అది మొదలుపెట్టింది ఎవరు? శంకుస్థాపన చేసిన దానికి శంకుస్థాపన చేసింది ఎవరు? ఇంటర్నల్ ఎయిర్పోర్ట్ అయ్యేది ఇక్కడ, అట్టాంటిది గన్నవరాన్ని అట్టే వదిలేసావు కానీ గాలికి. నువ్వు రాని నువ్వు తాడేపల్లికి రావాలంటే హెలికాప్టరు. నువ్వు ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశావో, ప్రజలు నీకు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బుద్ధి రాలేదంటే
ఇంకా నువ్వు మారవు, వీళ్ళు మారరు. ఇక్కడ ఎంపీగా వెళ్ళబోతున్నాడు అని చెప్పి ఒక వార్తలు అయితే వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎంపీకి కాదు, నువ్వు దేనికి వెళ్ళినా కానీ దేనికి పనికిరావు. క్లోజ్ అయిపోయింది చరిత్ర. ఎంపీకి వెళ్తాను లేకపోతే ఆ ఉండ ముగ్గురిన నలుగురిన తీసుకొని రాజీవ్ గాంధీ సపోర్ట్ చేస్తాను బెదిరించే సీన్ నీకు లేదు, అర్థమైపోయింది. అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎందు అదే పరిస్థితి నీది. ఇంకా 11 మంది ఉంటారన్న సంగతి కూడా నీకు ఉంటుందో లేదో తెలియదు. అంటే కేటీఆర్ ఒక మాట అన్నాడుగా, ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని నేను అనుకోలేదు, ఎందుకు ఓడిపోయాడు నాకు అర్థం కావట్లేదు అంటున్నాడుగా. ఏం మంచి చేశాడు చెప్పాయా? ఆర్టీసీని విలీనం చేశాడు, వాళ్ళకి రావాల్సిన అలవన్సులు లేవు, వాళ్ళకి రావాల్సిన కొత్త బస్సులు లేవు, వాళ్ళ బెనిఫిట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన 25%లో కూడా 1.5% తీసుకొని పేస్కేల్ చేసావు. ఇంతవరకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఆర్టీసీ వాళ్ళు ఏంది లీవ్ ఇన్ క్యాష్మెంట్ డబ్బులు రాక బాధపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారండి? ఒక పక్క ఉద్యోగం లేదు, ఒక పక్క ఇన్కమ్ లేదు, 4000తో ఎట్లా బతుకుతారు? అది కానీ వేగవంతంగా చేయాలి కదా. అవి చంద్రబాబు ఏం చేయగలుగుతాడు అంటున్నారు కదా వీళ్ళు. చంద్రబాబు నాయుడు చేయలేకపోతే మీరు ఏం చేయగలుగుతారు? మీరేం చేయలేదు కదా. చేయకుండా వదిలేసి 6 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు వెళ్ళిపోయినాయి. వచ్చిన నెలలోనే 70,000-80,000 కోట్లతోటి కంపెనీలు వచ్చినాయి రాలేదా? చూసుకోబ్బా, నీ రివ్యూ చూసుకో. అది ఎట్లా చేయాలనేది ఎవడైనా ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ 6 నెలలు టైం ఇస్తారు. అది కూడా వేయకుండా నీ ఇష్టానుసారం చేసుకుంటా చేసేసి రాష్ట్రంలో ఖజానాలో గల్లా పెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయావు కదా, గల్లా పెట్టి నింపాలా? ఉసుక ఇప్పుడు ఇవ్వంది ఏంటి? ఉసుకు ఇచ్చాడా? పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చాడా? అమరావతి రాజధాని పరుగులు పెట్టించాడా? మరి ఇంకా పోతే అమ్మకు వంద జనవరిలో నువ్వు వేయాలి, నువ్వు వేయకుండా వదిలేసావు. దాని గురించి మేము అడగం. నువ్వు బటన్ నొక్కావు కదా, ఆ డబ్బులు నువ్వే వేయాలి. నీ జేబులో ఏం చేస్తావా, లేకపోతే నీ తాత ముళ్ళు నమ్మి తాగేస్తావా, నువ్వు వేయాలి. మేము వేయాల్సింది ఎప్పుడు? నెక్స్ట్ జనవరికి. నువ్వు ఇప్పటి నుంచి ఎందుకు బాధపడుతున్నా? దాని విధి విధానాలు తెలుసుకోవాలి. ఇప్పుడు కొంచెం సమయం కావాలి కదా, బడ్జెట్ రావాలా? బడ్జెట్ నేను సెంట్రల్ నుంచి తీసుకొస్తానా లేకపోతే స్టేట్లోనే సృష్టిస్తానా అనే ఒక విధి విధానం ఉండాలి కదా జనానికి.